హాయ్ వ్యూవర్స్, హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన అందరి ఫ్యామిలీస్ టెలికాస్ట్ అయితే అయిపోయింది. ఇక రేవంత్ ది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో రేవంత్ ది కూడా ఈరోజు ఫస్ట్ ప్రోమోలో చూపించి సెకండ్ ప్రోమోలో కెప్టెన్సీ గురించి చూపిస్తారు. ఇదే ఈ సీజన్ కి లాస్ట్ కెప్టెన్సీ టాస్క్. ఇక హౌస్ లో ఉండే 9 మెంబర్స్ లో ఇప్పటి వరకు కెప్టెన్ కాని వాళ్ళు ఇనాయ, రోహిత్. వీరిద్దరిలో ఇనాయ కెప్టెన్ అవడం జరిగింది. అంటే ఈ సీజన్ కి లాస్ట్ కెప్టెన్ ఇనాయ సుల్తానా. ఇక ఓటింగ్ చేయడానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో ఒక్క రోజులో ఏమైనా జరగొచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా ఓట్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఓటింగ్ లో ఎటువంటి మార్పు అయితే లేదు. శ్రీ సత్య, ఆదిరెడ్డి, రాజ్, ఫైమ ఈ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు శ్రీ సత్యాన్ని ప్రతి వీక్ ఎలిమినేట్ చేయాలని ఆపరేషన్ శ్రీ సత్య ఆడియన్స్ స్టార్ట్ చేసినా కూడా అది సక్సెస్ కాలేదు. కానీ బీబీ టీమ్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ రోహిత్ మాత్రం ఈ వీక్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. సో మళ్ళీ ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. అంటే అనఫిషియల్ పోల్స్ లో టాప్ లో ఉన్న రోహిత్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99% వరకు ఉన్నాయి. సో రాజ్, రోహిత్ వీరిద్దరు మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఈ ఒక్క రోజులో ఏమైనా జరగొచ్చు. మీరైతే మిస్ కాకుండా తప్పకుండా ఓట్ చేయండి. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ నెక్స్ట్ వీక్ జరగనుంది. సో ఈ టాస్క్ కోసం బీబీ టీమ్ వాళ్ళైతే మంచి ఫిజికల్ టాస్క్ నే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈవినింగ్ అయితే ఎలిమినేషన్ లో ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎలిమినేషన్ ని ఫ్రైడే ఓటింగ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ ఒక్క రోజు ఓటింగ్ లో ఏమైనా జరగొచ్చు. సో మీరైతే తప్పకుండా ఓట్ చేయండి. మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి.